దుర్మార్గమైన వ్యక్తి బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నెపవేసిన వ్యక్తి తల్లిని చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటారని నమ్మకం లేదు ఆ విషయాలే మేము తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరంతక మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు మీరంతక మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు మీరంతక మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేం మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మ పేరుతో అక్క పేరు రాస్తూ అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో అమ్మఒడి ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది ఆశరా ఈ మేరకు వచ్చింది మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తాం కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలరు ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు ఇంటికి ప్రతి ఇంటికి పోతాం ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మ ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి జరగకపోతే మా తప్పు తల్లి జరిగాయని చెప్పి ఏకంగా జగనన్న లెటర్ రాసి పంపించండి జరిగాయా లేదా అని ఇంతగా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి